వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం. సచివాలయంలో కోలాహలం. సాయంత్రం 4:41 సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఫైళ్లపై సంతకాలు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం. ప్రస్తుతం కూటమి హనీమూన్ నడుస్తోందన్న జగన్ శిశుపాలుడు మాదిరి చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపు. చంద్రబాబు పాలనలో త్వరగా తప్పులు పండుతాయని వెల్లడి. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో బాధ్యతల స్వీకరణ. ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు వెల్లడి. 100 రోజుల ప్రణాళిక తయారు చేసి అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జగన్ గురించి మాట్లాడడం ఇక వేస్ట్ అన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. నాపై కస్టడీ టార్చర్ జరిగింది కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. నాకే న్యాయం జరగకుంటే ప్రజలకు నమ్మకం పోతుందని వ్యాఖ్య. కంప్లైంట్ ఇచ్చే విషయంలో తాను ఎవరితోనూ మాట్లాడలేదని వివరణ. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్. కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్న కిషన్ రెడ్డి. యడియూరప్పకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ. ఫోక్సో కేసులో వారెంట్ జారీ చేసిన బెంగళూరు స్పెషల్ కోర్టు 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో యడియూరప్పపై కేసు నమోదు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిఐడి నోటీసులు. విచారణకు హాజరవుతానని చెప్పిన మాజీ సీఎం. ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఛాలెంజ్ పై అనిల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. లోక్సభ ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓటమి. తన ఛాలెంజ్ ను ఎవరూ స్వీకరించలేదని వెల్లడి. అందుకే మాటను కట్టుబడి ఉండాల్సిన పని లేదని స్పష్టీకరణ. కొన్నాళ్ల కిందటే వరలక్ష్మి శరత్ కుమార్ ఇచ్చిదత్తం. జూలైలో వివాహం. ప్రముఖులను స్వయంగా తన పెళ్లికి ఆహ్వానిస్తున్న వరలక్ష్మి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఉన్న ఛాంబర్ లో సాయంత్రం 4:41 చంద్రబాబు సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించి ఫైళ్లపై సంతకాలు చేశారు. చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సీపై చేశారు. ల్యాండ్ టెండింగ్ బ్యాగ్పై 2వ సంతకం చేశారు. పెన్షన్ 4,000కు పెంచే ఫైలుపై 3వ సంతకం చేశారు. కాగా సీఎం ఛాంబర్ లో చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలు, అధికారులు, విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర సీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన అనంతరం విజయవాడ చేరుకున్నారు. కనకదుర్గమ్మ దర్శనం కోసం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఆర్ఈఓ తదితర అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో విద్యార్థినులు ఇంద్రకీలాద్రిపై సంప్రదాయ నృత్యం తొలగించారు. అమ్మవారి దర్శనం అనంతరం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ కూటమి హనీమూన్ నడుస్తోందని, వాళ్లకు కొంత సమయం ఇచ్చిన తర్వాత పోరాటం మొదలు పెడతామని మాజీ సీఎం జగన్ అన్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్సీ ఏసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పాపాలు చాలా త్వరగా పండుతాయని, గతంలోనూ చంద్రబాబు పాపాలు ఎలా పండాయో అందరం చూశామని తెలిపారు. శిశుపాలుడి 100 తప్పుల మాదిరిగా చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ముమ్మరంగా పోరాటం సాగిద్దామని పేర్కొన్నారు. అసెంబ్లీలో వైసీపీకి ఏమంత బలం లేదని, దాంతో అక్కడ అధికార పక్షానికి ఆధిపత్యం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. అయితే మండలిలో వైసీపీకి బలం ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని, మహా అయితే 4 కేసులు పెడతారేమో అని జగన్ వ్యాఖ్యానించారు.
మనం ఏ మాధ్యమంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ఒకటి మీ అందరికీ చెప్తాం, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది, ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈరోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బ్రతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా అర్థం కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళల అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో. విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కన్ను మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. అలా ప్రతి మంచి, ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తా ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులైన టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలోని రాజీవ్గాంధీ భవన్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. కేంద్ర కేబినెట్లో అత్యంత పిండ వయస్కుడైన తనపై బాధ్యతను మోపారని, ప్రధానికి యువతపై ఉన్న నమ్మకం దీని ద్వారా అర్థమవుతుందని అన్నారు. 100 రోజుల ప్రణాళిక తయారు చేసి దాన్ని అమల్లోకి తీసుకొస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. చేస్తానని మోదీ గారికి, మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దేశ ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజే స్వీకరించిన తర్వాత ఇమీడియట్గా మాకున్నటువంటి ప్లాన్, మోదీ గారు ప్రతి డిపార్ట్మెంట్లో దేశానికి కూడా సంబంధించి 100 డేస్ యాక్షన్ ప్లాన్ని తయారు చేయమంటం జరిగింది. మా డిపార్ట్మెంట్లో కూడా అది చేస్తాం. 100 డేస్ ప్లాన్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అన్ని విధాలుగా మా డిపార్ట్మెంట్ తరఫున చర్యలు కూడా మేము తీసుకుంటాం. అలాగే 100 డేస్ ప్లాన్ నుంచి 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వరకు, అంటే 2047 సంవత్సరం వరకు కూడా ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఏ కార్యక్రమాలు చేయాలి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ 5 సంవత్సరాలు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో బలమైనటువంటి పునాదులు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి సెక్టర్గా తయారు చేయడానికి
మా వంతుగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. అలాగే ఈరోజు టెక్నాలజీని ఎక్కువ శాతం మన డిపార్ట్మెంట్లో వినియోగించుకొని సామాన్యుడికి, సామాన్య ప్రయాణికుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్లో సేఫ్టీ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, కన్వీనియన్స్ ఉండాలి. వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య వస్తే సరైనటువంటి రిడ్రెసల్ మెకానిజం కూడా మన ప్రభుత్వం నుంచి, డిపార్ట్మెంట్ నుంచి ఉండే విధంగా ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ కానీ, వచ్చే 25 సంవత్సరాల తాలూకు యాక్షన్ ప్లాన్ కానీ ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ మీద మేము దృష్టి పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడున్నటువంటి ఎన్వైర్మెంట్ పరిస్థితులు కూడా చూసుకుంటే ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీగా కూడా డిపార్ట్మెంట్ రన్ చేయాలి. గతంలో కూడా మోదీ గారు గత 10 సంవత్సరాలుగా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ కూడా ఇది అలవాటు చేయడం జరిగింది. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా పనిచేశాను గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన పార్టీని లీడ్ చేసినప్పుడు కానీ ఆయన తాలూకు కార్యక్రమాలు స్పష్టంగా చూశాను. ఎంత రెస్పాన్సిబుల్గా లీడర్షిప్ని ముందుకు నడిపించాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నాం. పేపర్లెస్ చేయాలి, లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీస్ని మనం వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నేర్పించినటువంటి నాయకత్వం. దాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా వాడుతాం. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కూడా 100% ఈకో ఫ్రెండ్లీగా, ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు కూడా తీసుకుంటాం. చాలా వరకు ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఆ దిశలో ముందుకు వెళ్ళాయి. భవిష్యత్తులో 100% దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ, మనం చేసే కార్యక్రమాలు కానీ ఈకో ఫ్రెండ్లీ అండ్ ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ చేసే విధంగా కార్యక్రమాలు చేస్తాం. దానితోపాటు ఎయిర్పోర్ట్స్ తాలూకు కన్స్ట్రక్షన్ ఇప్పుడు బడ్జెట్ కూడా మరొక 4 రోజుల్లో ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి దానికి కావలసినటువంటి ఫండింగ్ స్కీమ్స్, మా తాలూకు ఆలోచన అంతా కూడా ఏంటంటే Tier 2, Tier 3 సిటీస్కి కూడా ఎయిర్పోర్ట్స్, ఎయిర్పోర్ట్ తాలూకా ఫెసిలిటీస్ని వాళ్ళకి దగ్గరగా చేరువ చేయాలి. ఒక కామన్ వెహికల్ కింద ఎయిర్ ఫ్లయింగ్ని అందుబాటులో సామాన్యుడు కూడా తీసుకొని రావాలి. ఆ ప్లానింగ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయాల్సినవి కాదు, గతం నుంచి కూడా రన్ అవుతున్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి, వాటికి కూడా ఫండింగ్ అంతా కేటాయించుకొని దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకుంటాం. అది కూడా మా ప్లానింగ్లో. కిషన్ రెడ్డి బండి సంజయ్లు గురువారం కేంద్ర మంత్రులుగా బాధ్యతలను స్వీకరించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ను అందిస్తున్నట్టు చెప్పారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఇతర దేశాల నుంచి మనం బొగ్గును దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. మున్ముందు దిగుమతిని తగ్గించి దేశీయంగా ఉత్పత్తిని పెంచుతామన్నారు. ఖనిజాల అన్వేషణ, త్రవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ అధికారులతో ఒక బృందంగా నిబద్ధతతో పనిచేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 2 డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికార పూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ లేక కమర్షియల్ కానీ డొమెస్టిక్ కానీ, ప్రజల జీవితాలతో విద్యుత్తు రంగం పూర్తిగా పెనవేసుకొని ఉన్నది. భారతదేశంలో విద్యుత్ కొత్త లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతూ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్తు ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. విద్యుత్ ఇక్కడ పవర్ మినిస్ట్రీ కానీ, రైల్వే మినిస్ట్రీ కానీ, కోల్ మినిస్ట్రీ కానీ, మైన్స్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర దేశాల నుంచి ఇంకా కొంతమేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం, ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము, ఉపాధి అవకాశాలు పెంచడము, మినరల్స్ని కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము. నేను తప్పకుండా ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ
ఒక టీం వర్క్గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతో అయితే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాను. కనీసం వార్డు మెంబర్గా కూడా పనిచేయని తనను పెద్దల సభకు పంపించారని తీర్మార్ మల్లన్న భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గెలుపునకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో తనకు వచ్చిన మొదటి అవకాశం ఇదే అన్నారు. తన గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. నిన్న మొన్నటి వరకు ఉన్న మల్లన్న వేరు, ఈ రోజు నుంచి బాధ్యత కలిగిన మల్లన్నలా ఉంటానన్నారు. నమస్కారం. ఇవాళ శాసనమండలి సభ్యుడిగా గౌరవ చైర్మన్ గారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. ఇది నా జీవితంలో మొట్టమొదటి అవకాశం. నేను ఇప్పటివరకు ఏ చిన్న వార్డు మెంబర్గా కూడా చేయలేదు. మొదటిసారిగా శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం, వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసనమండలిలో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పిసిసి కమిటీలు, డిసిసిలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి, వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాలు, జర్నలిస్టు సోదరులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇవాళ నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి మల్లన్న వేరు, ఈరోజు బాధ్యత కలిగిన మల్లన్నగా మీ ముందు ఉంటానని మీడియా ద్వారా పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ గెలుపులో తమ భుజాల మీద వేసుకున్నటువంటి తీన్మార్ మల్లన్న టీం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభరేని బాలశౌరి అన్నారు. ఇక్కడ దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని జనసైనికులకు సూచించారు. గత ప్రభుత్వంలో జనసైనికులను ఇబ్బందికి గురి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత తొలిసారి మచిలీపట్నం వచ్చిన ఆయన స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే తన లక్ష్యమన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణంతో బందర్ పోర్టు నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారితో మాట్లాడి మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కృషి చేస్తానని బాలశౌరి తెలిపారు. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి
సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 1.5 ఇయర్స్లో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది దాదాపు 4-5 వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను. ఈరోజు ఎక్కడ ఒక న్యూస్ చూశాను, భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 3-4 రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశాను. ఆ 3-4 రిఫైనరీస్ పెట్టేటప్పుడు వైనాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను, ఒకటి ఎందుకు కాకూడదు అనేది. సో వైనాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి. సో అర్థం లేనటువంటి ఆలోచనలతోటి ఊరికే పిచ్చి మాటలతోటి టైం గడపటం కంటే రిఫైనరీ ఇండస్ట్రియల్ హబ్ ప్రజలకి ఏ రకంగా. ఎన్నికల సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీడియాకు ముందుకు వచ్చారు. ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై మాట్లాడారు. రాజకీయాల గురించి తప్పుకుంటానని అనే అంశంపై గురించి కూడా మాట్లాడారు. 29కి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఏ విధంగా ప్రజలకు అండ ఉండాలి, అంత కూడా రచిస్తారు ముఖ్యమంత్రి. మా జగన్ అన్న తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం, తప్పకుండా వస్తామని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా, నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా, ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరిన మాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల వాడు ఛాలెంజ్ తీసుకుని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుని ఉంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది, రైట్? ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదన్నా చెప్తున్నారు, రైట్? వాళ్ళకి ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకుని అబ్బాయి ఇబ్బంది లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. విఆర్ ఇన్ పబ్లిక్, గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఇసే పబ్లిసిటీ. అయ్యేమీ ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను, ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలా చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు, కొన్ని మాకు తెలుసుకోవని కారణాలు, మా నాయకులు గారు మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి రకరకాల కారణాలని వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా, చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు, ఎవరైనా కూడా 6 మంత్సా 1 ఇయరా దేనికైనా కూడా ఒక స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది, వేచి ఉంటాం. తప్పకుండా వర్క్ చేస్తాం, చూస్తాం, మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలని కోరుకుంటాం. నేను అనలేదే నేను అనలేదే జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు, నేను అనలేదే అన్నమాట. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది, రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో. రాజకీయాల్లో ఇట్ ఇస్ ఎ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 ఇయర్స్ ఉంది, ఎందుకు 15 ఇయర్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలా అని రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు, మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం అంతే.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఇకపై తాను వ్యక్తిగతంగా మాట్లాడబోనని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దీనిపై మరింత వివరణిస్తూ, మంచో చెడో చేయాల్సింది చేశాడు, వెళ్లిపోయాడు, ఇప్పుడు ప్రజలు ఆ విషయం పట్టించుకోరు, ప్రజల దృష్టి ఇప్పుడు మాపై ఉంటుంది, కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చుకుంటుందా, ఎలా నెరవేర్చుతుందనే చూస్తారు, అందుకే మేము కూడా మా హామీలను అమలు చేసే విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తామని రఘురామన్ అన్నారు. ఇకపై జగన్ పై కానీ వైసీపీ పైన కానీ ప్రజల దృష్టి ఉండదు, ఉండకూడదు అని కూడా వివరించారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి తమ పార్టీ నేత చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు, బాధ్యతను కట్టబెట్టారని చెప్పారు, అందుకే మనం దాడులు అవి ఇవి చేయొద్దని అందరికీ స్పష్టం చేశారన్నారు. తప్పు చేసిన వాళ్లను చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పారన్నారు. అందుకే తనపై జరిగిన కస్టోడియల్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని రఘురామ వివరించారు. అది పిచ్చి ఆసుపత్రిలో చేసుకోవాలి, అక్కడ ప్రమాణ స్వీకారాలు ఏంటి, ప్రజల ఓట్లన్నీ అక్కడ పడిపోయినాయి, చాలా దారుణంగా ఉన్న పరిస్థితి, పందాలు కాయకండి రా బాబు, తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని కూడా చెప్పారు. ఆ పందాలు కాసుకున్న వాళ్ళు కొద్దిమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో మనస్తాపంతో ఆత్మహత్య అని చెప్పి, వైసీపీ రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యలు అని చెప్పి, మళ్ళీ దానికి ఒక డిఫరెంట్ మీనింగ్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఓదార్పు యాత్ర 2.0 స్టార్ట్ చేస్తారేమో నాకు తెలియదు. నేను ఇంకా ఈరోజు నుంచి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుకుంటున్నాను, ఎందుకంటే ఆయన భాషలో చెప్పాలంటే మంచో షెడో, ఆయన చేయాల్సింది చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జనాలు చూసేది మేమేం చేస్తాం, మేమిచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాం, ఎన్నో హామీలు ఇచ్చాం, ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప, జనాల దృష్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఉండదు, ఉండకూడదు కూడా, అనవసరం. ఇప్పుడు మేము మాట ఇచ్చాం, మా మాట ప్రజలు విశ్వసించారు, జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు, మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందనం ఎక్కించారు. నిన్న మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు, మనకి ప్రజలు అధికారం ఇవ్వలేదు, మనకి ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి, దాడులు ఇటువంటివి మనం చేయకూడదు, చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. సో దీనికి ఒకరోజు ముందుగానే నేను చట్ట ప్రకారం ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. బహుశా నేడు రేపో మరి నిన్నటి వరకు పోలీస్ అంతా కూడా ప్రమాణ స్వీకార ఏర్పాట్లో ఉంది కాబట్టి బహుశా ఒకటి రెండు రోజుల్లో మరి అది ఎఫ్ఐఆర్ కూడా నా కస్టోడీ అంటారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత యడియూరప్పకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. పోక్సో కేసులో ఆయనకు బెంగళూరు స్పెషల్ కోర్ట్ ఈ వారెంట్ జారీ చేసింది. దర్యాప్తు సంస్థ ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో యడియూరప్పకపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సిఐడి మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరవుతారని ఆయన దర్యాప్తు సంస్థకు సమాధానం ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు, మెగా డీఎస్సీపై తొలి సంతకం, సచివాలయంలో కోలాహలం. సాయంత్రం 4:41 సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఫైళ్లపై సంతకాలు. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, ప్రస్తుతం కూటమి హనీమూన్ నడుస్తోందన్న జగన్, శిశుపాడులి మాదిరి చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపు, చంద్రబాబు పాలనలో త్వరగా తప్పులు పండుతాయని వెల్లడి. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు, ఢిల్లీలో బాధ్యతల స్వీకరణ, ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు వెల్లడి, 100 రోజుల ప్రణాళిక తయారు చేసి అమల్లోకి తీసుకొస్తామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్. జగన్ గురించి మాట్లాడడం ఇక వేస్ట్ అన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, నాపై కస్టోడియల్ టార్చర్ జరిగింది కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చా, నాకే న్యాయం జరగకుంటే ప్రజలకు నమ్మకం పోతుందని వ్యాఖ్య, కంప్లైంట్ ఇచ్చే విషయంలో తాను ఎవరితోనూ మాట్లాడలేదని వివరణ. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్, కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్న కిషన్ రెడ్డి.
యడియూరప్పకు 4 బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ. ఫోక్సో కేసులో వారెంట్ జారీ చేసిన బెంగళూరు స్పెషల్ కోర్టు 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో యడియూరప్పపై కేసు నమోదు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిఐడి నోటీసులు. విచారణకు హాజరవుతానని చెప్పిన మాజీ సీఎం. ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్న ఛాలెంజ్ పై అనిల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. లోక్సభ ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓటమి, తన ఛాలెంజ్ ను ఎవరూ స్వీకరించలేదని వెల్లడి. అందుకే మాటతో కట్టుబడి ఉండాల్సిన పని లేదని స్పష్టీకరణ. కొన్నాళ్ల కిందటే వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం. జూలైలో వివాహం. ప్రముఖులను స్వయంగా తన పెళ్లికి ఆహ్వానిస్తున్న వరలక్ష్మి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.